థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటూ నలుగురు నడవని బాటలో పయనిస్తూ నలుగురు చర్చించుకునేలా చిత్రాలు రూపొందిస్తుంటారు రామ్ వర్మ తొలి సినిమా శివ మొదలు మొన్నటి వ్యూహం దాకా రాము బాణి చిత్ర విచిత్రంగా సాగుతోంది ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ వస్తోందంటే జనం కళ్లింతలు చూశారు గత కొంతకాలంగా రాము ఆ మ్యాజిక్ చేయడం లేదు తన చిత్రాల ద్వారా వివాదాలకు తెరలేపారు ఆ కాంట్రవర్సీలనే తన సినిమాల ప్రమోషన్ ఉపయోగించుకున్నారు ఈ తరహాలో తరచూ సాగుతున్నారు రాము ఆయన సినిమాలు మునుపటిలా బాక్సాఫీసును షేక్ లేదు వివాదాలతోనే విజయం సాధించవచ్చునని మాత్రం రాము నిరూపించారు ఆ పంధాలో కొందరు పయనించినా వర్మలాగా సక్సెస్ సాధించలేకపోయారు కానీ ఆ తీరున సాగి సక్సెస్ చూసింది తానేనని చాటుకుంటున్నారు వర్మ సదా వైవిధ్యం కోసం తప్పించే రామ్ గోపాల్ వర్మను ఇప్పటికీ అభిమానించేవారు ఎందరో ఉన్నారు తాను నెలకొల్పిన ఆర్జీవీ డెన్ ద్వారా ఔత్సాహికులకు అవకాశాలు కల్పించాలని రాము తరంచారు ప్రేక్షకుల నుండే యాక్టర్స్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎంపిక చేయాలని ఓ ప్లాన్ రూపొందించారు రాము తమ ఆర్జీవీ డెన్ డాట్ కాంలో ఓ కథాంశాన్ని రెండు లైన్లో పెడతారు అది నచ్చిన వారు దానికి తాము ఎలా షూట్ అవుతామో వివరిస్తూ అప్లై చేసుకోవచ్చు అలా అప్రోచ్ అయిన వారిలో ప్రతిభను గమనించి అవకాశాలు కల్పిస్తామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే విధానాన్ని ప్రజాస్వామ్యం అన్నట్లుగా ఇలా ప్రేక్షకుల చేత ప్రేక్షకుల కొరకు కథలు ఎంపిక చేసి రూపొందించే పద్ధతిని యువర్ ఫిల్మ్ అంటున్నారు వర్మ తమ ఆర్జీవీ డెన్ బ్యానర్ పై యువర్ ఫిల్మ్ తరహా చిత్రాలను అందిస్తామని చెబుతున్నారు రాము మరి ఈ పంధాలో ఆర్జీవీ ఎంతమంది ప్రతిభావంతులను చిత్రసీమకు పరిచయం చేస్తారో చూద్దాం